Kiran TV ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు సుధాకర్ రెడ్డి. నేను 18 సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం చేస్తున్నాను. మా గురువు గారి ద్వారా సంప్రదించిన వైద్యం. ఈ నా అనుభవం ప్రకారం చాలామందికి నేను అశ్వగంధ ఆవుపాలతో శుద్ధి చేసిన అశ్వగంధ చూర్ణము మరియు పల్లేరు యొక్క పల్లేరు అంటే గోక్షీర అంటారు, పల్లేరు కాయల చూర్ణం కలిపి తీసుకోవడం వల్ల మనకి ఆయుర్వేద సమస్యలు ఏమేమి తగ్గుతాయి అన్న దాని మీద చెప్తున్నాను. అశ్వగంధ పల్లేరుకాయల చూర్ణం కలిపి తీసుకోవడం వల్ల ఆవుపాలతో శుద్ధి చేసిన అశ్వగంధ చూర్ణము 100 గ్రాములు, పల్లేరుకాయలు దంచి పౌడర్ చేసిన చూర్ణం 100 గ్రాములు మీకు ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతాయి. దొరకని వారు నన్ను సంప్రదించవచ్చు. గోక్షీర అంటారు. మనకి పొలం గట్ల మీద నడుస్తుంటే ముళ్ళు ముళ్ళు కింద స్టార్లా ఉంటుంది, ముళ్ళు ముళ్ళు కింద గుచ్చుకుంటూ ఉంటుంది. ఇదేంటి గుచ్చుకుంటుంది అనుకుంటారు మీరు. గోక్షీర అంటే ఏంటంటే మనకి మన కిడ్నీలో ఏదైతే చిన్న చిన్న స్టోన్స్ ఏవైతే ఉంటాయో, 2 mm 3 mm స్టోన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టోన్స్ని క్లియర్ చేస్తూ చాలామంది ఈ మధ్యకాలంలో చాలామంది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారు. యూరినరీ ట్రాక్ అంటే మాటికి యూరిన్లో బర్నింగ్ సెన్సేషన్ రావటం, యూరిన్లో దురద కింద ఉండటం, మనకి యూరిన్ బాగా స్మెల్ రావటం, ఈ దీనివల్ల కొంతమంది తెలియకన్నా యూరినరీ ట్రాక్లో శుద్ధ కింద పోవటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే చాలామందికి సెక్సువల్ డిజార్డర్స్ వస్తాయి. ఆ సెక్సువల్ డిజార్డర్స్ రావటం వల్ల చాలామంది ఈ డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ యూరినరీ ట్రాక్లో తెలియకన్నా ధాతు అంటారు, ధాతు పోవటం వల్ల వైట్ పోవటం వల్ల ఏమవుతుంది తెలియకన్నా ఈ పిక్కలు అవి లాగుతూ ఉంటాయి, కాళ్ళు లాగుతూ ఉంటాయి. ఎందువల్ల అవుతుందో తెలియదు. యూరిన్ పోసుకున్నప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది, అది డయాబెటిక్ కాదు కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ ఇబ్బందుల వల్ల ఏమవుతుందంటే మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్పుకోవాలన్నా కూడా అర్థం కాని పరిస్థితిగా ఉంటుంది. ఈ మన అశ్వగంధ పల్లేరుకాయల చూర్ణం కలిపి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అశ్వగంధ నాడీ వ్యవస్థని మనకి బలోపేతం చేస్తుంది. మనకి అదేవిధంగా ఏంటంటే డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, ఎముకల్లో అరుగుదలను తగ్గిస్తుంది. అశ్వగంధ నిద్రలేమి సమస్యను బాగుపడుతుంది. ఈ అశ్వగంధ ఆవుపాలతోనే అంతమాటలు చెప్తూ ఉంటాడు ఏంటి అనుకోవద్దు. ఈ ఆవుపాలతో చేయడం వల్ల మనకి దానిలో ఉన్న నెగిటివ్ ప్రాపర్టీస్ పోతాయండి. నెగిటివ్ అంటే నెగిటివ్ ఏమి ఉండవు. అశ్వగంధ కట్టె దానిపైన ఏదైతే చిన్న కట్టి వంటి భాగం ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి కొంచెం ఇరిటేషన్ చేసే గుణాలు కొంతమందికి కనపడతాయి, కొంతమంది బాడీ తత్వాన్ని బట్టి కనపడతాయి. కొంతమందికి ఆవుపాలతో శుద్ధి చేయకుండా తీసుకోవడం వల్ల ఏం చేస్తాయంటే అశ్వగంధ వాడిన వెంటనే వేడి చేయడం, దానివల్ల ఏదో మోషన్స్ అవ్వడం అట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. అశ్వగంధ ఆవుపాలతో శుద్ధి చేసుకోవడం వల్ల వేడి చేసే గుణం తగ్గిపోతుంది, దాంతోపాటు పనిచేసే గుణం పది రెట్లు పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే నెలల తరబడి వాడే అశ్వగంధ పౌడర్ 10 రోజుల్లోనే రిజల్ట్ రావడం జరుగుతుంది. అశ్వగంధ ఆవుపాలతో శుద్ధి చేసి తీసుకోవడం వల్ల మనకి ఈజీగా క్యారియర్ కింద పనిచేస్తుంది, మనకి బ్లడ్లో బ్లడ్ వెజల్స్లోకి ఈజీగా మనకి క్యారీ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి డైలీ జీవితంలో ఈ మధ్యకాలంలో వచ్చే నెర్వస్ వీక్నెస్ని అన్నీ తగ్గిస్తుంది, దానివల్ల గుండెకి బలాన్ని చేకూరుస్తుంది. మనకి యూరినరీ ట్రాక్ యూరినరీ ఎంత క్లీన్గా ఉంటే మనకి కీళ్ళకి సంబంధించిన సమస్యలు రావు. ఈ మధ్యకాలంలో యూరిక్ యాసిడ్ ప్రాబ్లంతో వేరే ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. మన యూరినేషన్ ఫిల్టరైజేషన్ కరెక్ట్గా 100% ఉంటే మన యూరిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు, యూరిన్లో స్మెల్ రాకుండా ఆపుతుంది, యూరినరీ ట్రాక్ని క్లీన్ చేస్తుంది, కిడ్నీలను బలాపేతం చేస్తుంది. ఇది దీని పల్లేరుకాయల చూర్ణం వల్ల ఏమవుతుందంటే మనకి వచ్చే డైలీ జీవితంలో వచ్చే లేడీస్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో గైనిక్ రిజల్ట్స్ని కూడా తగ్గిస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో అశ్వగంధ పల్లేరు ఇదే మొనగాడని చెప్పుకోవాలి. ఈ అశ్వగంధ మన పల్లేరుకాయల చూర్ణం తీసుకోవడం వల్ల మనకి మూత్రాశయ వ్యాధులు ఏవైతే ఉంటాయో అన్నీ తగ్గించుకోవచ్చు. ఈ మూత్రాశయంలో యూరిన్ కరెక్ట్గా ఫిల్టరైజేషన్ అయితే మనకి కీళ్ళ నొప్పులు రాకుండా కూడా ఆపుతుంది. ఈ కీళ్ళ నొప్పులు మెయిన్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి యూరిన్ ఫిల్టరైజేషన్ సరిగ్గా లేకపోతే కూడా ఈ కీళ్ళ నొప్పులు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకే పల్లేరు మనకి ఈ భూమి ఇచ్చిన వరం. మనకి పల్లేరుకాయలు ఎక్కడున్నా కూడా మనం మీరు సేకరించుకుని దాన్ని దంచి పౌడర్ చేసి మీరు అశ్వగంధ చూర్ణం సంభాగాలుగా కలుపుకొని వాడటం వలన అట్లీస్ట్ సంవత్సరంలో 3 నెలలు అయినా కూడా ఈ 2 కాంబినేషన్ కలిపి తీసుకోవటం వలన కిడ్నీని మనం ఫిల్టర్ చేసుకుని కిడ్నీని బలోపేతం చేసుకుని కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ముందుగా మనం పల్లేరుకాయల చూర్ణంతో బయటపడవచ్చు. ఈ పల్లేరుకాయల చూర్ణం
మనకి ఇన్ని విధాలుగా మనకి డైలీ జీవితంలో అంత బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది యూరిన్ మనకి స్పాము చాలామందికి ఏమైపోతుంటే పలచబడి సెక్సువల్ డిజార్డర్ చాలామంది జరుగుతుంది. దీన్ని పల్లేరుకాయలు చూర్ణం ఏంటంటే యూరిన్ని పలచపరచకుండా చిక్కగా చేసి ఈ సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళలో కూడా ఇంత బాగా ఉపయోగపడటం పల్లేరుకాయల చూర్ణం జరుగుతుంది. దీన్ని మన కిడ్నీని బాగా ఫిల్టరైజేషన్ చేసి మన శుభ్రంగా ఉంచి హెల్దీగా ఉంచడంలో పల్లేరుకాయల చూర్ణం దీని పాత్ర దీనిదే. అందుకే గోక్షేర అంటారు. ఈ దీన్ని వాడటం వల్ల చాలామందికి ఏంటంటే యూరిన్ ఒకేసారి ఫ్రీ కాదు, బొట్టు బొట్టుల కింద రావటం ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు. యూరిన్ ఒకేసారి జారీ చేసి యూరినరీ బ్యాగ్లో మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఆపే గుణం దీనికి ఉంది. యూరిన్ 100% క్లీన్ కాకపోతే ఆ బ్యాగ్లో ఎక్కువసేపు గంటల తరబడి 12 గంటలు 15 గంటలు 20 గంటల తరబడి ఆ యూరినరీ బ్యాగ్లో ఉండిపోతే ఆ ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయిపోయి దానివల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ బాగా వస్తూ తరచుగా వస్తూ ఉంటాయి. అందుకే యూరిన్ కూడా క్లీన్ చేసి ఒకేసారి నీట్గా క్లీన్ చేసే గుణం ఈ గోక్షేర దాంట్లో ఉంది. అశ్వగంధ పల్లేరుకాయల చూర్ణం తీసుకుంటాం వలన ఈ కాంబినేషన్లో ఈ యూరినరీ ట్రాక్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంది. మీకు ఎవరికైనా ఇంకా వైద్య సలహాలు అవి కావాల్సి ఉంటే నా కింద ఫోన్ నెంబర్కి సంప్రదించవచ్చు.